वैस गौरव एमएलए गारिनि स्थानिक सर्पंच बाब जरू शिवलाल महाराज की जय। शिवलाल महाराज की। शिवलाल महाराज जय। కొరకండి చంద్రన్న గారిని వేదికన అలంకరించాల్సిందిగా అంతర్గం మండల ఎంపీడీఓ గారు, మండల డీటీ గారు, ఎంఈఓ గారు, మా పెద్దపల్లి జిల్లా డిఎస్ఓ గారు ప్రత్యేకంగా మా కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం। అంతర్గం మండల సర్పంచులు ఎంపీడీసి గారు, హరి వెంకటేష్ గౌడ్ గారు, పుట్నూరు మాలకు ధరించాల్సిందిగా మనవి చేస్తూ सरपंच गारिकी गर्भिणी गारिकी गिरिजन जाति अभ्युन्नति कोसम गिरिजन जाति समाजंलो गोप्पगा उंडालनि आलोचन चेसिनटुवंटि महानुभावुडु संत शिवलाल महाराज जगदंब माता भवानी माता भक्तुडैनटुवंटि संत शिवलाल महाराज गारु आ रोजु तंड्रि आयोक जगदंब माताकु इच्चिनटुवंटि మాట శివలాల్ మహారాజును బలి ఇవ్వాలని కోరినటువంటి సందర్భంలో తండ్రి కోరినా కూడా ఈ యొక్క విషయానికి మేము ఒప్పుకునేది లేదు। మేము శాకాహారులం, ఈ యొక్క బలిలను నమ్మేది లేదు అని చెప్పేసి అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో బలిని ఇవ్వద్దని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క భవానీ మాత ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పెట్టి తండలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనేక కష్టాలు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది। ఆ ఇబ్బందులు పెట్టినటువంటి సమయంలో ప్రజలకు కష్టాలు పెట్టినటువంటి సమయంలో శివలాల్ మహారాజ్ ఆ రోజు మేకలను బలియాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మేరమ్మకు ఆ భవానీ మాతకు మేకలను బలి ఇద్దామని నిర్ణయం తీసుకుంటే మేకలను మీరు బలి ఇవ్వద్దు, మూగ జీవాలను బలి ఇవ్వద్దు, అమ్మ అది కోరుకోదని వాళ్ళు అంటే మరి ఇన్ని కష్టాలు పెడుతుంది, ఇన్ని ఇబ్బందులు పెడుతుంది కదా అన్నప్పుడు
అవసరమైతే నా తలనే నరుకుంటానని సేవలాల్ మహారాజ్ ఆ అమ్మవారి భవాని ముంగట తల నరుకుంటాడు. తల నరుకుంటే అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఆ తలను మొండడానికి వచ్చే విధంగా చేసి నిజమైనటువంటి సేవకుడు ప్రజల కోసం నిజంగా ఉండేటువంటి భక్తుడు సంత సేవలాల్ మహారాజ్ అని కీర్తించి మంచి దీవెనలు ఇచ్చి ఆ రోజు ఆ అమ్మవారు ప్రత్యక్షమైతది. చరిత్రలో సంత సేవలాల్ మహారాజ్ గిరిజనుల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. సమాజంలో చెడు వ్యసనాలకు ఎవరు కూడా మద్యపానాలకు బానిసలు కాకూడదని సమాజంలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే బతుకుతున్నారో వాళ్ళలాగా మా జాతి కూడా ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు సంత సేవలాల్ మహారాజ్. అందుకే సంత సేవలాల్ మహారాజ్ జయంతిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా నిర్వహించాలని, లంబడి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు యొక్క గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలతోని అనేక సంక్షేమ పథకాలతోని మీ యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసమే వారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లంబడి తండాలలో ఉన్నటువంటి మన ఈ యొక్క బ్రాహ్మణపల్లి తండాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహకారం చేయాలని మీ గౌరవ సర్పంచ్ ఎప్పటికి కూడా కోరుతూ ఉంటాడు. నేను ఈరోజు అందుకే మన విజయమ్మ ఫౌండేషన్ నుండి ఈ యొక్క కుట్టు మిషన్ సెంటర్ను మీ యొక్క లంబడి మీ యొక్క తండాలో ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. తిరుపతి నాయకు దానికి సంబంధించినటువంటి విషయాలను మీతో అందరితో ఇంతకుముందే చెప్పడం జరిగింది. అందుకోసమే ఈరోజు ఈ యొక్క ప్రారంభం చేస్తున్నటువంటి యొక్క సెంటర్ ద్వారా మీ గ్రామంలో మీ వారిలో మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుట్టు శిక్షణ 3 నెలల్లో నేర్చుకోండి. 3 నెలల తర్వాత మీ అందరికి కూడా కుట్టు మిషన్లు అన్నీ కూడా ఉచితంగా ప్రతి ఇంటికి కూడా ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ కుట్టు మిషన్ ఉండడం మూలాన మీ ఇంట్లో ఉన్నటువంటి బట్టలను కుట్టుకోవడమే కాకుండా ఇంకా బయట ఎవరైనా బట్టలు ఇస్తే, బయట మాకు స్కూల్ డ్రెస్సులో ఇంకేమన్నా ఇస్తే అవన్నీ కూడా మీకు తెచ్చిస్తాం. మీరు అవి కుట్టు పెడితే మీకు అందరికి కూడా ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. మీరు కాయకష్టం చేసుకొని బతికేటువంటి వాళ్ళు, ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు, సాయంత్రం పూట వచ్చిన తర్వాత మీరు ఏ బట్టలు కుట్టినా ఏది కుట్టినా కూడా మీకు అందరికి కూడా ఉపాధి చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీరు ఈ యొక్క మిషన్లు ఇచ్చిన తర్వాత మీకు అందరికి కూడా ఈ యొక్క గోదారికల్లో రామగుండం నియోజకవర్గంలో చాలామంది మహిళా సోదరిమణులు మన దగ్గర అందరూ కూడా ఖచ్చితంగా మన లంగాలు కానీ జాకెట్లు కానీ రకరకాలైనటువంటి వస్తువులు బట్టలు వాడుతూ ఉంటారు. వాటన్నింటినీ కూడా కుట్టియడం కోసం మీ దగ్గరికి ఖచ్చితంగా లంగాలకు సంబంధించిన తాండ్లు మనం చూసినట్టయితే ఒక లంగ బట్ట మనకు 70 రూపాయలు అయితే ఉన్నది. ఆ బట్ట తీసుకొని ఈ మధ్యకాలంలో సిరిసిల్లలో మనం బట్ట తీసుకొని గోదారికల్లో మేము సెంటర్లో కుట్టించినాం, ఒక్కొక్క దానికి 35 రూపాయలు అవుతుంది. మరి బిండ్ బట్ట మంచి బట్ట, మరి అటువంటప్పుడు దీనివల్ల మీకు ఒక లంగకు 10-20-30 రూపాయలు లాభం రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి రోజు 2-3 లంగాలు కుట్టినా కూడా 100-150 ఇంట్లో కూర్చుంటే కూడా మీకు ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీకు అందించాలని ఆలోచన చేసి ఈ యొక్క 2 మిషన్లతోని మీరు ట్రైనింగ్ అందరు కూడా తీసుకోండి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి మీకు అందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు మీ అందరికీ కూడా 60 మందికి మీరు పేర్లు రాసి పెట్టండి. 60 కుట్టు మిషన్లు మన గౌరవ సర్పంచ్, మన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మన వాళ్ళందరి సమక్షంలో మీకు అందరికి కూడా ఇస్తానని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీరు ఈ యొక్క
సంత సేవలాల్ మహారాజ్ జయంతిని ఇంత కనుల పండుగగా ఇంత గొప్పగా జరుపుకుంటున్నటువంటి మీకు ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని మీరందరూ కూడా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సుఖ సంతోషాలతోని మీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు మంచిగా చదువుకొని వాళ్ళు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఉండాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. Gracias.